Hi friends, good morning. Welcome back to our channel. So this is Sunday morning vlog. Morning Nalgonda nunchi Hyderabad ki bayaldeerutunnamu. Time vachesi ippudu sharp ga 9 o'clock ala ayipindi. Koncham early ga bayaldeerthe mari enda kaakamundu intiki vellochanesi velthunnamu. So intiki velle sariki 12:30 ala avutadu kada anesi. सो इकड़े इंका बस एक्कामु नलगोंडलो स्टार्ट अयिपोयिंदी मा बस वच्चेसि वेल्तुन्नदी सो कोंचेम कूल गाने उंदी अंटे एंड उन्नदी बट मरी अंत वेडिगाले रावट्लेदु सो पर्लेदु मरी इंका लेट अयिते 12 कालेकि इंका एक्कुव एंड उंटदनेसि सो 9 ओ क्लाक अला वेल्लेसामु ఇక్కడ వచ్చేసి ఫైనల్ గా హైదరాబాద్ ఎంటర్ అయిపోయింది సో ఎగ్జాక్ట్ గా 12 అయ్యిందండి మేము దిగేసరికి కొంచెం ఎల్బీనగర్ ట్రాఫిక్ వల్ల ఇంకా అక్కడి నుంచి మా ఇంటికి వెళ్తున్నాము మేము సో నేను ఆటోలో వెళ్తున్నాను ముందు మా హస్బెండ్ మా బాబు వెళ్ళిపోతున్నారు బండిపైన సో మళ్ళీ అంటే వన్ సైడ్ కదా కూర్చునేది లగేజ్ కూడా ఉంది కష్టమైపోతది బండిపైన అనేసి సో నేనైతే ఇక్కడ వెళ్తున్నాను మా ఏరియాలో చూసారు కదా ఇక్కడ ఎంత పెద్ద శివుడు చాలా ఫేమస్ అండి టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్ సో ఫైనల్ గా మా ఇంటి దగ్గరికి వచ్చేసామండి వెళ్ళాక కొంచెం ఫ్రెష్ అయ్యి లంచ్ చేసి పడుకున్న తర్వాతకి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను సో చూసారు కదా ఫ్రెండ్స్ లంచ్ చేసి పడుకొని లేసాము ఇప్పుడు టైం వచ్చేసి 4 అయ్యింది 4 ఓ క్లాక్ కి ఫుల్ వర్షం వస్తుందండి ఎంత వర్షం అంటే ఒక హాఫ్ ఎన్ అవర్ అలా కుర్చింది చాలా సేపు ఏం కురవలేదు జస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ అలా వచ్చింది సో క్లైమేట్ అంతా ఒక్క నిమిషంలంతా చేంజ్ అయిపోయింది సో ఇక్కడ నుంచి సెకండ్ బాల్కనీ నుంచి చూపిస్తాను చూడండి సో కూల్గా అయిపోయింది సో ఐ నల్గొండలో ఎంత ఎండలు ఉన్నాయంటే అక్కడకన్నా సిటీనే బెటర్ అండి చాలా ఎండలు ఉన్నా కూడా అంత అనిపించదు మనకి అపార్ట్మెంట్లో చల్లగా ఉంటుంది కదా అక్కడ చూసారు కదా ఇల్లు మొత్తం ఎక్కడ అక్కడిని వదిలేసి వెళ్ళిపోయారు మా హస్బెండ్ డ్యూటీకి ఇక్కడ సెకండ్ బాల్కనీ ఎంత మురికి అయిపోయింది ఇల్లు మొత్తం ఇంట్లో ఆడవాళ్ళం లేకుంటే ఇల్లు అంత గందరగోళంగా ఉంటుందండి సో బట్టలన్నీ ఉన్నాయి అవన్నీ వాషింగ్ మిషన్లో వేయాలి ఫస్ట్ ఇల్లు మొత్తం ఊడ్చి నీట్గా మాప్ పెట్టేసి సో బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తే అయిపోతుంది ఎక్కడ చూడు బట్టలే ఉంటాయి ఇంట్లో ఆడవాళ్ళు లేకుంటే ఇంకా అబ్బాయిలు ఇంట్లో హస్బెండ్స్ ఇంట్లో ఉంటే మాత్రం ఎక్కడ వదిలేసిన బట్టలు అక్కడనే ఉంటాయి అసలు మనం ఉన్నప్పుడు ఉన్నంత నీట్గా వాళ్ళు ఉన్నప్పుడు ఉండదండి ఎందుకో అక్కడ చూసారు కదా చీరలో బట్టలు లేవు అదంటే బ్యాగ్ ఇప్పుడే పెట్టేశాను ఇక్కడ సాక్స్లు చూడండి ఎలా ఉండిపోయాయో సో ఇవన్నీ ఇప్పుడు తీసేసి ఇల్లు మొత్తం నీట్గా తుడిచేసేయాలి సో మా బాబాయ్ ఇంకా లేవలేదు తను ఇంకా పడుకునే ఉన్నారు బాబు లేసేసరికి ఇల్లు మొత్తం నీట్గా మాప్ పెట్టేస్తే బాగుంటుంది మళ్ళీ ఆడుకోవడానికి మురికి మురికిగా ఉండదు కదా అనేసి సో ఓకేనా ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం ఒకసారి నీట్గా అంతా క్లీన్ చేసి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఫైనల్గా అంత నీట్గా అయిపోయిందండి అయిపోయేసరికి 2 అవర్స్ అయిపోయింది ఏం చేయలేదు ఇల్లు మొత్తం తుడిచేసి మాప్ పెట్టేశాను అంతే ఇక్కడంతా టీవీ దగ్గర మొత్తం నీట్గా చేశాను కబోర్డ్స్ ఇక్కడ టీవీ దగ్గర ఉన్న కబోర్డ్ అంతా నీట్గా తుడిచాను ఇంకా బ్యాగ్ ఏం సర్దలేదండి నెక్స్ట్ డే చూసుకోవాలి బట్టలు కూడా వేశాను ఆరేశాను కిచెన్ అంతా నీట్గా అయిపోయింది సో ఇల్లు నీట్గా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో తిన్నా తినకుండా ఇల్లు నీట్గా ఉండాలండి నాకు అక్కడ చెత్త చూసారు కదా ఎంత వెళ్ళింది ఆ కవర్ మొత్తం నిండిపోయింది రేపు చెత్త అతను వస్తే వేసేయాలి ఇక్కడ మొత్తం నీట్గా చేశాను బాల్కనీ సూపర్ నీట్ అయిపోయింది ఇల్లు మొత్తము ఇప్పుడు హ్యాపీగా ఉంటుంది సో నేను ఫ్రెష్ అప్ అయిపోయాను మా బాబు లేచారు ఫ్రెష్ అయిపోయారు ఆట స్టార్ట్ చేశాడండి ఫుల్ ఆడుకుంటాడు నాన్ స్టాప్ అండి అస్సలు నడవడు అటు ఇటు ఉరుకుతూనే ఉంటారు చూసారు కదా హాయ్ ఫ్రెండ్స్ సో చూసారు కదా అండి ఇంకా వచ్చేసాము ఇల్లంతా నీట్గా చేసేసుకున్నాను సో పెద్దగా ఏం వర్క్ చేయలేదండి నిదానంగా చేసుకున్నాను ఆల్రెడీ చెప్పాను కదా పడుకొని లేసామని పడుకొని లేసేసరికి 4 o'clock అలా అయిపోయింది సో ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 6 అయిందండి సో 6 o'clock అయింది 2 అవర్స్ జస్ట్ ఏం లేదు నిదానంగా ఇల్లంతా ఊడ్చేసుకొని మాప్ పెట్టేసుకొని ఇంకా మా బాబు నేను ఫ్రెష్ అప్ అయిపోయాము సో ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది ఊరు వెళ్ళేసి వచ్చాక ఏ పనన్నా ఏమో కానీ ఇల్లు నీట్గా ఉంటే చాలండి ఎందుకంటే మాది పై ఫ్లోర్ అయ్యేసరికి చాలా డస్ట్ వస్తుంది జస్ట్ నేను ఒక 2-3 డేస్ వెళ్ళినా కూడా బాగా డస్ట్ వస్తుంది మనం నడుస్తుంటే కాలుకి మొత్తం బ్లాక్గా దుమ్ము పడుతుంది అన్నట్టు
సో అందుకని ఇంక మేము ఇల్లు అయితే నీట్ చేసుకున్నాను, ఇంకా వంట అయితే ఏం చేయలేదండి, వంట దగ్గరికి వెళ్ళలేదు. సో ఏదో ఒకటి పప్పు ఏదో ఒకటి చేసుకొని తినేసి ఈరోజుకైతే ఇంతే. ఇంకేమన్నా చిన్న చిన్న ఇంకా బ్యాగ్ అయితే సర్దలేదు నేను, అది రేపు చూసుకుంటాను. అన్నీ ఒకేసారి చేసుకొని స్ట్రెస్ అయిపోయి మళ్ళీ కష్టమవుతుంది కదా అనేసి ఇల్లు అయితే ఒక్కటి నీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీతో వీడియో చేసి ఇంకా కొంచెం పాలు తాగేస్తాము. ఎగ్జాక్ట్గా 6 అయితే అయింది, ఒక హాఫ్ అన్ అవర్లో వీడియో కంప్లీట్ చేసుకొని మిల్క్ తాగేస్తాము. విడివేడిగా మిల్క్ తాగితే బాగుంటుంది. నేను ఊరెళ్ళి కూడా ఒక 10 అలా అయింది, కానీ నేను ఇంట్లో ఉన్నప్పుడే అన్ని వీడియోస్ అన్నీ చేసుకొని షెడ్యూల్ క్రియేట్ చేసి ఊరెళ్ళాను. అక్కడికి వెళ్తే ఎలాగూ కొంచెం రెస్ట్ తీసుకోవాలి, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే రెస్ట్ తీసుకోవడం, ఇంకా హాస్పిటల్కి వెళ్ళడము, అటు ఇటు తిరగడం ఉంటుంది అందుకనేసి కొన్ని వీడియోస్ తీసుకొని వెళ్ళాను. ఈరోజు అయితే వచ్చాను. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. నేను చెప్పాను కదా ఈరోజు ఆల్రెడీ మీకు టైటిల్ చూడంగానే అర్థమైపోతుంది నా హాస్పిటల్కి వెళ్ళినా కదా దాన్ని అప్డేట్ ఇస్తానని. 7th month ఇప్పుడైతే నాకు 7th month అండి స్టార్ట్ అయ్యింది. సో చూసారు కదా ఇన్ని ట్యాబ్లెట్స్ రాశారు మేడము, 7 రాశారండి. బ్లడ్ అయితే పర్లేదు. లాస్ట్ నేను లాస్ట్ టైం చెకప్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు బ్లడ్ తగ్గిందని చెప్పాను మీకు చాలాసార్లు, ఏమేమి డైట్ తీసుకోవాలో కూడా చెప్పాను. ప్లీజ్ అండి ఎవరైనా బ్లడ్ తగ్గినట్టయితే నేను చెప్పిన డైట్ కంపల్సరీ ఫాలో అవ్వండి. సో కొంచెమైనా పెరుగుతుంది, నేను ఒక 1 month చూడండి. నేను సేమ్ అదే డైట్ ఫాలో అయ్యాను, మీకు రిపోర్ట్స్ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ ఇలా అంటే నేను 6 months చూపించుకున్నప్పుడు బ్లడ్ ఎంత ఉంది, రీసెంట్గా చూపించుకున్నప్పుడు బ్లడ్ ఎంత ఉంది అనేసి. సో మంచిగా ఇంప్రూవ్ అయింది మేడం కూడా. ఇంకా నాకు అసలు బ్లడ్ ఒకవేళ కొద్దిగా కూడా ఇంప్రూవ్ అవ్వకుంటే మేడం ఇంజెక్షన్స్ ఇస్తానని చెప్పారు. ఎందుకంటే ఇంకా 7th ఏంటి 2 months కదండి మనకి, లోపల బేబీకి బ్లడ్ ఉంటేనే సిజరింగ్కి ఈజీగా అవుతుంది, లేదంటే కొంచెం కష్టమవుతుందని. బట్ లాస్ట్ చెకప్కి మొన్న చేయించుకున్న చెకప్కి బ్లడ్ చాలా పెరిగింది, చాలా అంటే ఓ పెద్ద ఎక్స్పెక్టేషన్ ఏం లేదండి, 9% వరకు వచ్చింది. సో ఇంకా సేమ్ అదే డైట్ ఫాలో అవ్వమన్నారు. ఈ 1 month ఇంకా ఎక్కువ తినమని చెప్పారు. సో 8th month వచ్చేసరికి ఎక్కువ తింటే కనీసం ఒక 10-11 తీసుకున్నాను అనుకోండి బ్లడ్. సో పర్లేదు, ఇంత ఉంటే చాలు. ఇంకందుకనేసి ఇంకా కొన్ని ట్యాబ్లెట్స్ అయితే రాశారండి మేడం మాకు. అందరు డాక్టర్స్ సేమ్ ఉండదండి ఎవరెవరు డాక్టర్స్ అను. సో బ్లడ్ రావడానికైతే ఈ ట్యాబ్లెట్స్ రాశారు. సో చాలా ఇంకోటి ఫోలిక్ అయితే అందరికీ కామనే. ఆ ఫోలిక్ కాల్షియము, విటమిన్ ఇవి ఈ ట్యాబ్లెట్స్ కూడా. సో ఇవైతే అందరికి కామన్ ఉంటాయి. ప్రెగ్నెంట్స్ వాళ్ళు తప్పకుండా ఫోలిక్ యాసిడ్, విటమిన్ ట్యాబ్లెట్స్, కాల్షియం ట్యాబ్లెట్స్ కంపల్సరీ వాడాలండి. ఎందుకంటే కాల్షియం ట్యాబ్లెట్స్ ఎందుకు వాడాలంటే మన కాల్షియం బేబీ లోపల గ్రోత్ పెరుగుతున్న కొద్దీ కాల్షియం తగ్గుతుంది కాబట్టి కాల్షియము ఫోలిక్ ట్యాబ్లెట్స్ అయితే కంపల్సరీ వాడాలి. ఇలా అందరు డాక్టర్స్ ఇలా రాయాలని లేదండి. సో నేను 1 month మళ్ళీ చెకప్కి రమ్మన్నారు. సో 1 month సరిపోడు ట్యాబ్లెట్స్ తెచ్చుకున్నాను చూడండి. సో ఎన్ని ఉంటాయండి ఈ పిల్లల్ని ఈ రోజులలో ఎలా అయిందంటే కన్సీవ్ అయిన దగ్గర నుండి మనీ పెట్టి కొనుక్కున్నట్టే ఉందండి. పాతకాలంలో ఇలా అయితే లేదు, మా మమ్మీ వాళ్ళైతే అదే అంటారు. సో మీరు కన్సీవ్ అయిన కంచి ప్రతి మంత్ ఎవ్రీ మంత్ చెకప్కి, స్కానింగ్కి, ట్యాబ్లెట్స్కి, వీటికి హాస్పిటల్కి వెళ్తే ఎవ్రీ మంత్ 5,000 rupees అని అవుతున్నాయి. సో అప్పట్లో ఇంత ఇదిగా లేదు కదా మనీ, అంటే అదే అంటుంది మా మమ్మీ అయితే. ఇప్పటి జనరేషన్ అయితే మనీ పెట్టుకున్నట్టే ఉంటుంది పిల్లల్ని అని. బట్ తప్పదు, ఆ జనరేషన్ వేరు ఈ జనరేషన్ వేరు కదా. సో ఇన్ని అండి ట్యాబ్లెట్స్ అయితే, ఎన్ని ట్యాబ్లెట్స్ చూడండి, ఇవన్నీ వాడాలి, ఇంకా 2 months వాడాలి ఇన్ని ట్యాబ్లెట్స్. సో ఇదైతే ట్యాబ్లెట్స్ ఇది ఇంకా. సో నెక్స్ట్ వచ్చేసిందంటే బాగా నాకు ఇచ్చింగ్ వస్తుంది మేడం. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు కొన్ని రాశారండి, నేను ఆల్రెడీ నేను ఏమేమి వాడుతున్నాను చూపించాను. సో కొంచెం ఇచ్చింగ్ కొంచెం ఎక్కువ అయితే మంచి పెరిగే కొద్దీ లోపల బేబీ కూడా గ్రోతింగ్ ఉండి స్టమక్ మనకి పల్చగా అయిపోతుంది కదా, అందుకని బాగా దురద వస్తుంది అంటే. మళ్ళీ సపరేట్గా మళ్ళీ ఈ క్రీమ్ రాశారండి. సో ఇది మనము డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్, ప్రజెంట్గా వాడవచ్చు, తర్వాత ప్రెగ్నెన్సీ స్ట్రెస్ అంటే మనకి స్ట్రెచ్ మార్క్స్ పోవడానికి బాగా యూస్ఫుల్ అవుతుంది. నేను ఇది 10 వాడానండి. సో ఇది 10 వాడాను ఈ క్రీము. చాలా 95% నాకు చాలా మంచిగా అనిపించింది.
సో మీరు కూడా ఇది ఎవరైనా వాడొచ్చు అంట మేడం చెప్పారు, నేను కనుక్కున్నాను. సో ఎవరైనా వాడొచ్చు అని చెప్పారు. నేను ఇక్కడ సైడ్కి పిక్ యాడ్ చేశాను. ఇక్కడ మీకు రివర్స్ కనిపిస్తుంది, ప్రెగా క్రీమ్ అండి. ఇది వచ్చేసి ప్రెగా క్రీము. ఇక్కడ పైన యాడ్ చేశాను పిక్ చూడండి. ఎవరైనా వాడొచ్చు, బట్ సెన్సిటివ్ పార్ట్స్ దగ్గర అస్సలు వాడొద్దండి. ఇట్లా మనకి ఇలా ఓపెన్గా ఉంటుంది కదా, ఇక్కడ మనకి స్టమక్కి బాగా ఇచ్చింగ్ వస్తుంది. అక్కడ కొంతమందికి హ్యాండ్స్కు థైస్కి వస్తుంది. ఓకే, సెన్సిటివ్ పార్ట్స్ దగ్గర అస్సలు వాడకండి. ఒకవేళ మీకు పడుతుందో లేదో టెస్ట్ చేసుకోండి. 99% అందరికి పడుతుందండి, ఎందుకంటే ఇది అలోవీరా తోటి తయారు చేశారు. ఇక్కడ చూస్తారు కదా, సో అలోవీరా అందరికి పడుతుంది. కొంతమందికి అలోవీరా పడని వాళ్ళకి ఏంటంటే ఒకసారి తీసుకొని జస్ట్ ఇక్కడ ఈ పార్ట్ దగ్గర ట్రై చేయండి, స్టమక్ పైన కొంచెం అప్లై చేసుకొని ట్రై చేయండి. సో ఏ ప్రాబ్లం అయితే ఉండదండి, ఇది ఎవరైనా వాడచ్చు అంటే నేను మా డాక్టర్ని కన్సల్ట్ మా డాక్టర్ని అడిగాను. బట్ మీకు అంత డౌట్ ఉంటే ఒకసారి ట్రై చేసుకోండి. క్రీమ్ వచ్చేసి ప్రెగా క్రీము. ఇది ఒకటి స్ట్రెచ్ అంటే ఈ చిన్న దురద బాగా దురద వస్తుంటుంది కదా అనేసి, ఇప్పుడు ఇంకా 7th 8th మంత్లో ఇంకా ఎక్కువ దురద వస్తుంది. సో వీళ్ళు ప్రజెంట్ ప్రెగ్నెన్సీ వాళ్ళన్న వాడొచ్చింది, లేదంటే తర్వాత ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా వాడచ్చు. స్ట్రెస్ వాడుతున్నాను కదా, ఇచ్చింగ్ వచ్చినప్పుడు అక్కడ అప్లై చేస్తే చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. అది వెంటనే కొంచెం దురద రాకుండా చేస్తుంది. సో ఇదొకటి. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి చెప్పాను కదా నేను ఆల్రెడీ ప్లెజెంట్ గురించి, మన దాంట్లో ఒక వీడియో ఉంది, కావాలంటే పైన ఇస్తాను. సో నాకు నేను ప్లెజెంట్ గురించి కూడా మీకు వీడియో తీసానండి. లోయర్ సెగ్మెంట్లో ఉందని చెప్పాను. నా ప్లెజెంట్ వచ్చేసి లోయర్ సెగ్మెంట్లో ఉంది. అది బేబీనేమో రైట్ సైడ్ ఉంది, బేబీ హెడ్ రైట్ సైడ్ ఉంది, ప్లెజెంట్ వచ్చేసి కింద ఉంది. అట్లా రెండు డిఫరెంట్గా ఉండొద్దు అని చెప్పారు. నేను దీని గురించి క్లియర్గా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి, పైన వీడియో ఇస్తాను ఒకసారి చూడండి. సో నాకు ప్లెజెంట్ వచ్చేసి లోయర్ సెగ్మెంట్లో ఉంది కాబట్టి మొన్న టెస్ట్ చేసినప్పుడు కూడా పైకేం వెళ్ళలేదండి. ఇంకా బేబీ పెరుగుతున్న కొద్దీ ప్లెజెంట్ అసలు కింద ఉండకూడదు, ఎందుకంటే బేబీ ఫోర్స్ తోటి పెరిగినప్పుడు వెయిట్ పెరుగుతుంది కదా. మా ప్లెజెంట్కి ఫోర్స్ ఉందనుకో బ్లీడింగ్ అవ్వడము, సో అండ్ సో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకనేసి మేడము లాస్ట్ చెకప్కి వెళ్ళినప్పుడు కొన్ని టాబ్లెట్స్ అయితే రాశారు. చూద్దాం, ఇది ఒక 1 మంత్, ఈ 1 మంత్ మనం చూద్దాం అమ్మ పైకే బేబీ దగ్గరికి వెళ్ళిపోతుంది లేదని సో అన్నారు. ఇప్పుడు మొన్న నిన్న హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు ప్లెజెంట నాకు బేబీ దగ్గరికి వెళ్ళలేదండి, ప్లెజెంట లోయర్ సెగ్మెంట్లోనే ఉంది. అందుకోసం 1 మంత్ ఇంజెక్షన్స్ రాశారు నాకైతే. సో ఇదైతే ఎవరు వాడకండి. ఇది అక్కడ ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు, నేను పైన వీడియోలో పైన చూపిస్తాను చూడండి. ఇది ప్రిస్క్రిప్షన్ లేని ఎవరికి ఇవ్వరండి హాస్పిటల్లో. డాక్టర్ కంపల్సరీ ప్రిస్క్రిప్షన్లో రాస్తేనే ఈ ఇంజెక్షన్స్ ఇస్తారు. ఈ ప్రిస్క్రిప్షన్ లేని ఎవరు వాడకండి. జస్ట్ నేను మీ నా అప్డేట్ మీకు ఇస్తున్నాను. ప్లెజెంట్ నాకు కూడా లోయర్ సెగ్మెంట్లు ఉంది కదా, ఇది కూడా నేను వాడొచ్చని ఉండదు, అలా ఉండదండి. మన బాడీకి మన పేషెంట్ని బట్టి డాక్టర్ రికమెండ్ చేస్తేనే ఇవి వాడాలి. ఇవి చాలా, ఇవి అస్సలు బయట ఇవ్వరు. ఇక్కడ కనిపిస్తుంది కదా, నాట్ టు బీ సోల్డ్ రిటైల్ వితౌట్ ద ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ద రిజిస్టర్ మెడికల్. సో మెడికల్ హాల్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇది ఇవ్వకూడదు అని ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా, ఇక్కడ మరీ రాశారు. సో నేను 10 డేస్ అయింది కదా వెళ్ళి, నేను వెళ్ళగానే హాస్పిటల్ చూపించుకోకుండా మేడం చెక్ చేసి ఇంకా వెళ్ళలేదమ్మా, ఈ 7th మంత్లో ప్లెజెంట్ పైకి వెళ్ళాలనేసి వీక్లీ వన్స్ రాశారండి, వీక్లీ వన్స్ ఉంది ఇంజెక్షన్స్. సో 2 ఇంజెక్షన్స్ అయితే అయిపోయాయి నాకైతే. ఇంకా 2 ఇంజెక్షన్స్ వేసుకోవాలి 2 వీక్స్కి, 1 వీక్లీ వన్స్ ఒకటి వేసుకోవాలి. సో ఇక్కడ ఇది వచ్చేసి చాలా కాస్ట్ అండి. ఒక ఇంజెక్షన్ వచ్చేసి 436 రూపీస్ ఉంది, 430-450 దాకా, 450 ఒక ఇంజెక్షను. సో కాస్ట్ అయినా పర్లేదు, మనకి తప్పదు కదా హెల్దీగా ఉండాలనేసి. సో నేను ఇంటికాడ ఉన్నప్పుడే ఎంచుకున్నాను, ఎందుకంటే మేడం ఏం చెప్పారు, ఒకవేళ నేను హైదరాబాద్కి వెళ్తానని చెప్పాను. చెప్తే మేడం ఏమన్నారంటే నువ్వు ఇంజెక్షన్స్ అసలు నీకు పడుతుందా లేదా ఫస్ట్ ఒకటి వేసుకొని అబ్జర్వేషన్ చేసుకో అన్నారు. సో ఫస్ట్ డే హాస్పిటల్లో వేయించుకున్నాను, ఇలా అబ్జర్వేషన్ 24 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచుకున్నాను. పర్లేదు, ఏం అంత పెద్ద ఏం సివియర్ ప్రాబ్లం అయితే ఏం రాలేదండి. నెక్స్ట్ మళ్ళీ నిన్న వేయించుకొని ఉన్నానండి సాటర్డే. ఇది సండే రోజు వచ్చాను కదా నేను హైదరాబాద్కి, మా సిస్టర్ తోటి
వేయించుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక 2 వీక్స్కి ఇంకొక ఇలా 4 ఆర్ 5 ఇంజెక్షన్స్ వేసుకోమన్నారండి మేడము. ఇంజెక్షన్స్ వేసుకున్నాక మళ్ళీ 8th మంత్లో మళ్ళీ చెక్ చేస్తానని స్కానింగ్ తీస్తానన్నారు. సో అప్పటికి కూడా మళ్ళీ ప్లజెంట్ పైకి వెళ్ళలేదనుకో, మళ్ళీ వేరే మెడిసిన్స్ ఇస్తారో లేకుంటే ఇంకేం చేస్తారో తెలియదు. బట్ వెళ్ళాలండి, వెళ్ళకుంటే సిజరీన్ అప్పుడు ప్రాబ్లం అవుతుంది. నా ఫస్ట్ బాబుకి నాకు సీరియసే, ఇప్పుడు ప్రెగ్నెన్సీ కూడా సీరియసే. నేను 2 ప్రెగ్నెన్సీ ఏది కూడా హ్యాపీగా అంటే మంచి ఏదో మామూలుగా చెకప్కి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చి టాబ్లెట్స్ వాడుకొని ఏది కూడా లేదు. నా 2 ప్రెగ్నెన్సీ మా బాబుది అంతే ఉంది, ఇప్పుడుది కూడా ఇంతే ఉంది. ఇది ఒక్కటే కొంచెం సీరియస్ ఉంది. ఇది కూడా కొంచెం రికవర్ అయితే ఇంకా నో ప్రాబ్లం. డెలివరీ 1 మంత్ పెట్టారండి. 1 మంత్లో మ్యాక్సిమం చెప్పారు మేడము, ఇంజెక్షన్స్కి 90% వెళ్తుందమ్మా, టెన్షన్ ఏం తీసుకోకు, ఒకవేళ వెళ్ళకుంటే నెక్స్ట్ చూద్దామన్నారు. ఇంకా ఇది ఫ్రెండ్స్ నా హాస్పిటల్ అప్డేట్ అయితే. ఇంకా వెళ్ళాను, టాబ్లెట్ బ్లడ్ అయితే నో ప్రాబ్లము, బ్లడ్ ఓకే. స్కానింగ్ అయితే ఏం చేయలేదండి, ఇది డాప్లర్ సౌండ్ అది ఉంటుంది కదా అది చూసారు. బేబీ హార్ట్ బీట్ చక్కగా ఉంది, ఏం లేదు, మనకు కూడా వినిపిస్తారు అన్నట్టు సౌండ్ మనకు కూడా వస్తుంటుంది బయటికి వాళ్ళు చెక్ చేస్తున్నప్పుడు. సో అంతా హెల్దీగా ఉంది. ఇది ఒక్కటే హాస్పిటల్ అప్డేట్ అయితే, ఇది ఇంకేం లేదు, అంతా హెల్దీ, అంతా ఓకే. ఇది ఒక్కటే అంతే, అందరు జాగ్రత్తగా ఉండండి. నల్గొండలో అయితే ఫుల్ హ్యాండల్ ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాక చూపించాను కదా ఆల్రెడీ వర్షం వచ్చిందని, చల్లగా ఉంది. ఇంకా హ్యాపీగా ఈ 1 మంత్ రెస్ట్ తీసుకొని వద్దు విహాన్ని ఎందుకు అట్లా ఇస్తుంది, ఈ 1 మంత్ మంచిగా రెస్ట్ తీసుకోవాలి. హాయిగా ఉంది ఇక్కడ, ప్రశాంతంగా ఉంది. ఇక్కడ 10 డేస్ నరకం అనుభవించినండి వేడికి. సో చూస్తే అర్థమైపోతుంది కదా ఫుల్ బ్లాక్ అయిపోయాను నేను. అదే ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తాయి, మంచి మంచి వీడియోస్ పెడతాను. ఇంకా మీకు ఇంక ఎలాంటి డౌట్స్ ఉన్నా నా కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇప్పుడు మిల్క్ తాగేసి కొంచెం సేపు రెస్ట్ అలా తీసుకుంటాను, ఓకేనా? ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ మీ వరకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను, ఓకేనా? బాయ్.